షూటింగ్ లో మా వంటలు చూసారా దేవత షూటింగ్ లో చికెన్ కర్రీ మా భాష వంట మేస్త్రి మా సూపర్ భాష వైభవ్ ఇక్కడ దగ్గర ఉండి వంటలు చేస్తున్నాడు మూలకర్త మూలకర్త ప్రఖ్యాత వ్యాఖ్యాత మన ఆదిత్య గారు అదిగో పద్ధతి ప్రకారం అలాగా నడిచిపోతుందండి షూటింగ్ లో ఇంకో మాకు ఇలా జరుగుతుంది మా మేనేజర్ గారి దగ్గర ఉండి మరి వంటలు చేయిస్తున్నా ఆయన ఆధ్వర్యంలో ఇలా జరుగుతుంది మేనేజర్ గారికి ఎక్కువ పెట్టమంటున్నారు రేటు చికెనా ఈరోజు తినరా ఎదుకోండి షూటింగ్ లో మేము చేసి పని ఇది అలా ఉంటుంది ఎవరికి వాళ్ళు బిజీ బిజీ బిజీలో ఉన్నాం మా లొకేషన్ చూసారా లొకేషన్లో చిన్న గ్యాప్లో అలా ఈ కరోనాకి కొద్ది చికెన్ అది కొంచెం బాగా తినమన్నారు కాబట్టి కరోనాకి చికెన్ కోడిగుడ్లు కోడి చికెన్ కాదు కోడి చికెన్ కోడి చికెన్ మా భాష అయితే చక్కగా చాలా బాగా చేస్తాడండి నిజంగా ఒక్క ముక్క కూడా వదిలిపెట్టాం చికెన్ మా పాలిట దేవుడు ఇక్కడ ఆడవాళ్ళని కష్టపెట్టరు మేము వండితే వాళ్ళకి నచ్చదు అక్కడ ఆడవాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు అందరూ టచ్ అప్ చికెన్ కర్రీ వస్తుంది టచ్ అప్ చేసుకోమను డార్లింగ్ ఇలా తీ ఎంత కష్టపడుతున్నాను కష్టపడుతున్నా చాలా కష్టమే చెప్పలేము 5 కేజీలు చికెన్ మరి పైన మూత పెడితే మగ్గుద్ది కదా అండి అదండి చికెన్ ఫ్రై చేసేటప్పుడు సన్నని మట్టితో మూత పెట్టకూడదని బాషా గారు చెప్తున్నారు మన బాచి కాబట్టి చికెన్ అంతా అందులో వేసి ఏమేమి వేసాం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ పసుపు పసుపు ఉప్పు ఉప్పు కారం కారం ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నూనె చికెన్ వేయలేదు అన్నీ వేసిందో చికెన్ అంతా ఏగినా చికెన్ లేదండి మా మా తనలు కానీ పసక్ 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 పసక్.